గౌరవనీయులు, నీతిశేషులు, ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పిస్తూ వారందరి ఆశయ సాధన కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు వారి నేతృత్వంలో ఉద్యమం చేసి 14 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ ఉద్యమం తర్వాత ఈ తెలంగాణను సాధించుకోవడం జరిగింది. మనం సాధించుకున్న తెలంగాణలో భాగంగా ఆ ఫలాలు తెలంగాణలో అందరికీ అందాలనే విధంగా ఉద్యమ కాలంలోనే ఏదైతే మాటిచ్చారో దాని ప్రకారం జగిత్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగిన వసతులన్నీ ఏర్పాటు చేయడంలో భాగంగా ఇప్పటికే కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం, కలెక్టరేట్ అంటే అన్ని ఆఫీసులు అక్కడ ఉండే విధంగా, డిపిఓ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ అక్కడ ఉండే విధంగా, ఈ రకంగా ఒకనాడు కరీంనగర్ జిల్లాలో ఎన్నైతే ఆఫీసులు ఉండేనో అవన్నీ కూడా జిల్లా స్థాయి జగిత్యాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. దాంట్లో భాగంగా అతి ముఖ్యమైనది ఈనాడు మనందరికీ తెలుసు, ప్రాథమికంగా వైద్యం అనేది అన్నిటికంటే ముఖ్యం. మన జగిత్యాల ఆసుపత్రి 60, 70, 80 సంవత్సరాల కింద ఎప్పుడో అదే స్థలంలో ఉండే, తర్వాత ఒక 30 సంవత్సరాల కింద 100 పడకలకు అప్గ్రేడ్ చేయబడ్డది. ఈ 30 సంవత్సరాల్లో ఒక ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా బ్లడ్ బ్యాంక్ పెట్టిన తప్ప పెద్దగా అక్కడ తీసుకున్న చర్యలు లేవు. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ అక్కడ స్టాఫ్ పెంచడం జరిగింది. ఇప్పటికే దాదాపు గతంలో 12 మంది 13 మంది డాక్టర్స్ ఉంటే ఇప్పటికే 30 మంది పైన డాక్టర్లు నియమించబడి వైద్య సేవలు అందిస్తున్నారు. గత ఒక నెల నుండి ఒక పెను మార్పు మన హాస్పిటల్ జరుగుతూ ఉంది. 51 మంది టోటల్గా డాక్టర్స్ రావాలి. దాంట్లో భాగంగా నెఫ్రాలజీ అంటే కిడ్నీ వ్యాధులకు సంబంధించిన డాక్టర్, కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించిన డాక్టర్, న్యూరాలజీ అంటే మెదడు నరాలకు సంబంధించిన డాక్టర్, పోగా చెవు ముక్కు గొంతు డాక్టర్లు, కీలనొప్పుల డాక్టర్లు 1 MD డాక్టర్లు, 4 ప్రసూతి చేయడానికి స్త్రీల వైద్య నిపుణులు, అదేవిధంగా పిల్లల వైద్య నిపుణులు, టోటల్ 51 మంది డాక్టర్లకు శాంక్షన్ చేయించారు. ఇప్పటికే 30 మంది పైన జాయిన్ అయింది. గతంలో చాలామంది ఇక్కడ నుంచి డయాలసిస్ కోసం అంటే కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఎంతో కష్టపడి ఇక్కడ మెట్పల్లి నుంచి, జగిత్యాల నుంచి కూడా కరీంనగర్ వెళ్ళేవారు. దానికోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ డయాలసిస్ కేంద్రాన్ని మన జగిత్యాలు ఏర్పాటు చేసాం. వాస్తవానికి ఐసీయూ కూడా శాంక్షన్ అయ్యి రెడీ ఉంది. నేను మొన్న మంత్రి గారిని కలిసినప్పుడు ఇంకా 2 ఉన్నాయి, ఒకటి మరి మీద స్థలం ఉంటే పెట్టించుకునేట్టు స్థలం లేదు. ఇప్పుడు చూడబోతే కంటి వెలుగు గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి తీసుకున్నారు. కళ్ళ ఆపరేషన్ చేద్దామని మా కళ్ళ డాక్టర్లు అనుకుంటే అందులో స్థలం లేదు. అంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల జగిత్యాలగా వైద్య విభాగం, ముఖ్యంగా ఆసుపత్రి వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. ఈ విషయంలో మేము మరి మన ఎంపీ గారు, వివిధ జగిత్యాల జిల్లా చెందిన నాయకులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. జగిత్యాలకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఇచ్చి టోటల్ అన్ని ప్రభుత్వం కలిపి ఎంసీఐ రూల్స్ ప్రకారం 700 పడకల ఆసుపత్రి కానీ వస్తే ఈ జగిత్యాల జిల్లా మొత్తం కూడా సరిపోతుంది. అప్పటి వరకు ఇది సరిపోయే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. వారు కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా స్పందించారు. అప్పుడే సూర్యాపేట 4 ఇచ్చింది చెప్పారు. అటు సౌత్ తెలంగాణలో మెడికల్ కాలేజెస్ కాస్త తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మెడికల్ కాలేజ్ విషయంలో కరీంనగర్ రోడ్డు మాట్లాడుతున్నారు, జగిత్యాల రోడ్డు మాట్లాడుతున్నారు. సో వివిధ సంఘాల నాయకులు
ఎవరెవరైతే మెడికల్ కాలేజ్ కావాలనుకుంటున్నారో ప్రజలందరూ పక్షాన మేము కూడా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున మన జగిత్యాలకే మెడికల్ కాలేజ్ కావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ గారు ఇస్తానన్న మాట వాస్తవం. మరి ఇప్పటికే కరీంనగర్లో 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నా కానీ అందులో 75% అడ్మిషన్లు ప్రభుత్వ పరంగానే జరుగుతున్నాయి. 150 అక్కడ సీట్స్ ఈచ్ మెడికల్ కాలేజ్ అంటే 300 ఉంటే 70% 225 సీట్లు కూడా ప్రభుత్వ పరంగా బీద వాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకే చేరుతున్నాయి. ఒక 20% మాత్రమే కాలేజ్ కంట్రోల్ ఉంది. మరి అక్కడ ఇప్పటికే 200 సీట్లు ప్రభుత్వ పరంగా చేర్చబడి మెడికల్ కాలేజీలు 2 నడుస్తున్నప్పుడు ఇంకా అక్కడ ఏమి అవసరం? మరి అక్కడ కాంగ్రెస్ నాయకులు మళ్ళా ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కరీంనగర్లో ఏర్పరచాలని చెప్పి నిరాహార దీక్షలు చేయడం, మళ్ళా కోరడం, ఇవన్నీ. ఇంకొక విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. గతంలోనే ఈ కాంగ్రెస్ నాయకులు కోరితే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో అలా కాంగ్రెస్ ముఖ్యమంత్రులే తిరస్కరించిన విషయం అందరికీ తెలుసు. వాళ్ళే చేయలేదు. కాబట్టి నేను ఒక టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా, అదేవిధంగా మా జడ్పీటీసీలు మేడిపల్లి మిగతా అందరి పక్షాన జగిత్యాల జిల్లా 18 మండలాల నాయకులు టీఆర్ఎస్ ప్రజల పక్షాన జగిత్యాలనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తాం. అనవసరంగా దీన్ని కరీంనగర్ నాయకులు రాజకీయం చేయొద్దు. మరి జగిత్యాలలో కూడా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి వీరు కూడా వాళ్ళకి హితబోధ చేయాలి. గతంలో వీరు కూడా అడిగిందే జగిత్యాల కావాలని చెప్పి, వాళ్ళ హయాంలో చేయలే కానీ మన జగిత్యాల మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అడిగింది. వాళ్ళ హయాంలో చేసుకుంటే జగిత్యాలకి కష్టాలు ఉండేవి కావు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో నిలబడడానికి స్థానం లేదు. ప్రసూతి చేయించుకుందామని పాపం వస్తే బెడ్ లేదు. రేపు కంటి వెలుగు కార్యక్రమం చేద్దామంటే ఆపరేషన్ చేద్దామంటే అర్ర లేదు, పడకబెడదామంటే మంచం లేదు. మరి అలాంటి పరిస్థితికి ఈ కాంగ్రెస్ నాయకులదే బాధ్యత. ఇంకా గత పాలకులు ఎవరున్నా కానీ వాళ్ళదే బాధ్యత. ఈ ప్రభుత్వం రాగానే ఇప్పటికే చర్యలు తీసుకున్నది. మాతా శిశు కేంద్రం అంటే ఇప్పుడు ఎంత దవాఖాన ఉండదో మళ్ళా గంత దవాఖాన కోసం నెల కిందనే శంకుస్థాపన చేసాం. టెండర్ పూర్తయింది, 33 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. కాంట్రాక్టర్ కూడా డిసైడ్ అయింది, డిజైన్లు కూడా వచ్చాయి. కాబట్టి ఆ 100 ఈ 100 కూడా చాలదు. ఇక్కడ మనకు జగిత్యాలకు మెడికల్ కాలేజ్ రావాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారు కోరుతాం, మేము కూడా కోరుతాను. జగిత్యాలలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛత సంస్థలు కోరుతా ఉన్నా, అందరం ఒకటే మాట మీద ఉండాలి. కరీంనగర్కి ఆల్రెడీ ఉమ్మడి కరీంనగర్కి ఇస్తానన్న దాంట్లో భాగంగా కరీంనగర్కి ఆల్రెడీ ఇచ్చాను. రామగుండంకు బ్రహ్మాండమైన సింగరేణి ఆసుపత్రి ఉంది. కాబట్టి ఈ ప్రాంతానికే మనకు ఆవశ్యకత ఎక్కువ ఉన్నదని చెప్పి తెలియజేస్తూ జగిత్యాల మెడికల్ కాలేజ్ సాధన కోసం గౌరవ ఎంపీ గారి దగ్గర మేము ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని గండి కొట్టే విధంగా కరీంనగర్లోని కాంగ్రెస్ నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్లు వాళ్ళ పేపర్లో చూస్తే కొద్దిగా బాధాకరంగా అనిపించింది. అట్లాంటి వాటిని ఆపాల్సిందిగా జగిత్యాల కాంగ్రెస్ నాయకులు, లేకపోతే ఇంకా కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుందామనే ఇతర పార్టీల వాళ్ళు కూడా దీన్ని ఖండించాల్సి